హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ మలేషియా. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కమెంట్ చేసినప్పుడు అసలు మర్చిపోద్దండి. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఫ్రైడేస్ బ్లాగ్. సో ఇవాళ వచ్చేసి రెగ్యులర్ బ్లాగ్ కన్నా కూడా మీరు రిక్వెస్ట్ చేసిన కమెంట్స్ అన్నిటినీ నేను ఇవాళ వీడియోగా చేయబోతున్నాను అనమాట. సో మనకేంటంటే చాలా కమెంట్స్ వచ్చేసాయండి. సో మొత్తం నేను నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట. టోటల్ 8 రిక్వెస్ట్ ఉన్నాయి. సో వాటిలో ఏంటంటే 2 or 3 ఇవాళ బ్లాగ్లో కవర్ చేద్దామని అనుకుంటున్నాను. మళ్ళీ అన్ని గురించి ఒకే బ్లాగ్లో డిస్కస్ చేసేసామంటే మన బ్లాగ్ చాలా లెంగ్ అయిపోతుంది కదా, సో అందుకని. సో ఇవాళ నుంచి వచ్చి ఇంకా బ్యాక్ టు బ్యాక్ బ్లాగ్స్ చేస్తాను. ఇవాళ బ్లాగ్ మీద స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మటుకి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, అది కూడా ప్రెస్ చేశారంటే నేనే వీడియో చేస్తాను, మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి వాట్ టు బ్రింగ్ టు మలేషియా ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. సో మలేషియా ఫస్ట్ టైం వస్తున్నారు అంటే ఇండియా నుంచి ఏమేమి తెచ్చుకోవాలి అని, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, ఎక్కడ ఉన్నాను ఫస్ట్ టైం మలేషియాకి వస్తున్నారు అంటే ఏం తెచ్చుకోవాలి అని. ఇది వచ్చేసి హైలీ రిక్వెస్టెడ్ అండి, చాలామంది అడుగున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలి అంటే మా ఫ్రెండ్సే వస్తున్నారు అనమాట, 1 or 2 months వాళ్ళు కూడా ఇక్కడికి షిఫ్ట్ అయిపోతున్నారు. సో నా కాలేజ్ మేట్స్, సో వాళ్ళకి యూజ్ అవుతుంది, అలాగే ఇంకా ఈ రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ ఆ టాపిక్ని తీసుకున్నాను. సో ఫస్ట్ మలేషియాకి వస్తున్నారు అంటే ఇంకా ఇక్కడ ఏంటంటే అండి, మన ఇండియన్ గ్రాసరీస్ కానివ్వండి, మన ఇండియన్ క్లోతింగ్ కానివ్వండి, సో ప్రతిదీ దొరుకుతాయి అనమాట. మనం ప్రతిదీ తెచ్చేసుకోవాలి అన్నట్టుగా ఏమీ ఉండదండి. ఆల్మోస్ట్ మనకి ఇండియాలో దొరికే అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ తెచ్చుకోవడానికి 2 types లగేజ్ ఉంటుంది కదండి. ఫస్ట్ ఏమిటంటే చెక్ఇన్ లగేజ్ ఉంటుంది, అలాగే హ్యాండ్ లగేజ్ ఉంటుంది కదా. సో హ్యాండ్ లగేజ్ అంటే మనం ఫ్లైట్లో క్యారీ చేయగలిగేది. సో ఏంటంటే ఈచ్ పర్సన్కి 7 kg అలా ఉంటుందండి. సో మనం అందులో ఏంటంటే మనం ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్ని పెట్టుకోవచ్చు, లైక్ మన ఫోన్స్ కానివ్వండి, ఐప్యాడ్ కానివ్వండి, సో మన ల్యాబ్స్ కానివ్వండి, సో ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. ఇంకా మనం క్లోతింగ్ పెట్టుకోవచ్చు అనమాట. సో 7 kgని అయితే మేము ఎక్కువగా అవి ప్రిఫర్ చేస్తాము. పిల్లలకి కొంచెం ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి క్లోతింగ్ కానివ్వండి, సో వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్స్ అలాంటివన్నీ హ్యాండ్ లగేజ్లో పెట్టుకోవడానికి చూస్తామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన చెక్ఇన్ లగేజ్ లేదా మన మెయిన్ లగేజ్. ఒక్కొక్క ఎయిర్లైన్స్ వాళ్ళకి ఒక టన్ ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మెలిండో ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి, 20 kg అనేది డిఫాల్ట్గా ఇస్తారు. సో మనం ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే పర్ పర్సన్ 30 kg వరకు కూడా చేసుకోవచ్చు. సో ఇక మలేషియన్ ఎయిర్లైన్స్, ఇంకా అన్నిటికి ఎయిర్ ఏషియా, సో 30-30 చేసుకుంటాం కదా మనం మినిమం పర్ పర్సన్కి. సో ఇప్పుడు వాటిల్లో వచ్చేసి మీరు ఫస్ట్ టైం షిఫ్ట్ అవుతున్నారు అంటే, సో ఇంకా మెయిన్గా ఇంట్లో అంటూ ఏముంటాయండి, ఫస్ట్ మనకి కిచెన్లో కావాల్సిన ఐటమ్స్. సో ఇక్కడ ఏంటంటే హౌసెస్ అన్నీ కూడా రెంట్ హౌసెసే కాబట్టి మనం ఎక్కువ గ్లాస్ ఐటమ్స్ కానివ్వండి, సో అలాంటివి ఏమి తెచ్చుకోవడానికి ఉండదు. అంటే ఏంటంటే మనకి ఎక్కడ కూడా ఏమంటారు, షో కేసెస్ కానివ్వండి, షెల్ఫ్స్ కానివ్వండి, అలాంటివి ఏమి ఉండవు అనమాట. ప్లెయిన్గా వాల్స్ ఉంటాయి అంతే. సో మనం డెకరేటివ్ ఐటమ్స్ సో అలాంటివి ఏమి తెచ్చుకోలేమన్నమాట. ఇంకా కిచెన్ చెప్పాలి అంటే కిచెన్ యుటెన్సిల్స్ అండి. సో కిచెన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి మనం తెచ్చుకోవచ్చు అనమాట. సో లెట్ ఇట్ బీ మిక్సీ కానివ్వండి, గ్రైండర్ కానివ్వండి, సో ఇలాంటివన్నీ అనమాట. సో ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళైతే మిక్సీ తెచ్చుకోవచ్చు. మీరు ఇంకా మీకు లగేజ్ ఇంకా ఎక్కువ ఉంది అంటే, ఇప్పుడు మనకి ఇద్దరు లెగిస్తే ఇంకా మనకి బ్రేక్ఫాస్ట్, మనకి ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చేయడం అలవాటు ఉంటుంది కదా. సో ఇక్కడ వాళ్ళలాగా మనం బ్రెడ్ కార్న్ఫ్లెక్స్ వాటితో మనం అడ్జస్ట్ అయిపోలేము కాబట్టి, సో ఇంకా మనకి మిక్సీ అనేది కావాలండి. ఇంకా లగేజ్ ఎక్కువ ఉంది అంటే మనం గ్రైండర్ తెచ్చుకోవచ్చు. సో నేను కూడా అంతే చేస్తాను అనమాట. ఫస్ట్ టైం వచ్చేటప్పుడు మిక్సీ, ఇంకా స్టీల్వి అవన్నీ తెచ్చుకున్నాను. ఇంకా సెకండ్ థర్డ్ టైం అప్పుడు కొంచెం లగేజ్ అనేది తక్కువ ఉంటుంది కదా, సో అప్పుడు ఏం చేసామంటే గ్రైండర్ తెచ్చుకున్నాం అనమాట. సో మిక్సీ ఏంటంటే హీట్ ఎక్కువ ఉండలేదు కదా, అంటే మనం ఒకసారి పిండి వేసేసరికి ఏంటంటే అది హీట్ అయిపోయి మళ్ళీ మనం వెయిట్ చేయాల్సి వస్తుంది, అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవడం, సో అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఇక్కడ కూడా దొరుకుతాయండి, కాకపోతే కొంచెం కాస్ట్లీ అనమాట మనం ఇండియాతో పోల్చుకుంటే. సో అందుకు ఇంకా వచ్చేసి గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయండి. సో ఈ మధ్య మీకు నేను ఒక బ్లాగ్లో చెప్పాను కదా, సో రైస్ కూడా మనకి ఇంపోర్ట్ అవుతుంది అనమాట ఇండియా నుంచి. సో నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఇంకా వచ్చేసి గ్రాసరీస్ మేము ఎప్పుడు తెచ్చుకోలేదు, సో ఎప్పుడు ఇక్కడే తీసేసుకుంటాము. చిన్న చిన్నవి అనమాట, ఎప్పుడన్నా అంటే పోయినసారి వచ్చినప్పుడే పీనట్స్ తెచ్చుకున్నాం అంటే వేరుశనగపప్పు, అవి కూడా అంటే రిలేటివ్స్కి ఉన్నాయని చెప్పి ఇచ్చాము. అంటే మేమైతే అది పనిగా ఏం తెచ్చుకోమన్నమాట. సో ఇంకా వచ్చేసి ఇక్కడ ఏమేమి అంత బాగుండవంటే కారం బాగుండదు అండి, పసుపు బాగుండదు, చింతపండు బాగుండదు అనమాట. సో
కలర్ ఉంటాయి కానీ టేస్ట్ వైజ్ అవి మనకి నచ్చదు అనమాట. సో అది అందుకని ఈ మూడు తెచ్చుకోవచ్చు, కారం, పసుపు, చింతపండు. సో ఇంకా మిగిలిన అన్నిటివి ఆయిల్ కానివ్వండి, సేమ్ మన ఇండియాలో దొరికే అన్నీ ఇక్కడ కూడా మనకి దొరుకుతాయి. సో అది ఇంకా ఇంకా కందిపప్పులు ఇలాంటి దాల్ ఐటమ్స్ అవి మొత్తం ఉంటాయండి. కాకపోతే కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, అది నార్మలే కదా. మనం బయట కంట్రీస్కి వచ్చిన తర్వాత కూడా మన ఇండియాలో దొరికే ప్రైస్కి మనం ఇక్కడ దొరకాలి అని ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. సో అదనమాట. సో కిచెన్ గురించి అయితే అదండి. సో అన్నీ దొరుకుతాయి, నో ప్రాబ్లమ్. సో ఇంకా మనకి స్టీల్ యూటెన్సిల్స్ కానివ్వండి, స్టీల్వి, ఇంకా మనకి నాన్ స్టిక్వి నేను చూసినంత వరకు ఏంటంటే మనకి సేమ్ అనిపించాయండి. నాకు అమెజాన్లో తీసుకున్నా కూడా ఇక్కడ తీసుకున్నా కూడా పెద్ద డిఫరెన్స్ అనేది మనకి ఏం లేదు. సో మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నా కూడా మొత్తం ఆన్లైన్ షాపింగే కదా. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. తెచ్చుకోవాలి, లగేజ్ ఉంది తెచ్చుకుంటాము అంటే తెచ్చుకోవచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ కూడా తీసేసుకోవచ్చు అనమాట నాన్ స్టిక్. లేదంటే ఫస్ట్ టైం వస్తున్నాం కొంచెమైనా మనకి తగ్గుతుంది కదా ప్రైస్ అలా అనుకున్నప్పుడు మటుకి ఇంకా కిచెన్కి సంబంధించింది ప్రతిదీ తెచ్చుకోవచ్చు అనమాట. నేను కిచెన్లో అయితే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఇండియా అయ్యానండి. ఇక్కడ ఈ మధ్య కొంచెం అలా టెఫెల్వి కానివ్వండి, సో నాన్ స్టిక్ అలాంటివి కొనుక్కున్నాను ఇక్కడ అంతే. లేకపోతే మిగిలిన అన్ని ఐటమ్స్ ఇంకా మనకి కిచెన్ కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా నేను ఇండియా నుంచి తెచ్చుకున్నట్టువి. సో అదనమాట ఫస్ట్ది వాట్ టు బ్రింగ్ టు మలేషియా ఫర్ ద ఫస్ట్ టైం. సెకండ్ టాపిక్ వచ్చేసి అఫోర్డబుల్ స్కూల్స్ ఫర్ ఇండియన్ కిడ్స్ ఇన్ కేఆర్. సో కులాలంపూర్లో అఫోర్డబుల్ స్కూల్స్ చెప్పండి అని అంటున్నారు కదా. సో స్కూల్స్ అంటే నేను ఒక స్కూల్ నేమ్ చెప్పేసి అలా ప్రమోట్ చేయకూడదు కదా. సో సింగిల్ స్కూల్ నేమ్ అలా నేను చెప్పకూడదు. సో మీకు నేను ఒక్కటి చెప్తానండి, బ్రిక్ఫీల్డ్స్ అక్కడ ఒకసారి మీరు సెర్చ్ చేసేయండి, ఇంటర్నేషనల్ స్కూల్స్ అని. సో అక్కడ సెర్చ్ చేసిన తర్వాత మీకే అర్థమైపోతుంది అనమాట. సో ఒకసారి కాల్ చేసి కనుక్కోండి, అంటే మీ కిడ్స్ ఏజ్ని బట్టి, సో మీరు ఏమేమి లాంగ్వేజెస్ వాళ్ళకి నేర్పించాలనుకుంటున్నారు, సో వాటిని బట్టి ఉంటుంది కదా. బ్రిక్ఫీల్డ్స్ అని బట్టి చెప్తాను. సో ఆ ఏరియాలో ఒకసారి సెర్చ్ చేయండి ఏమేమి స్కూల్స్ ఉన్నాయి అని. సో మీకు అది ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకొకళ్ళు అడుగుతున్నారు, విచ్ హౌస్ ఈస్ బెటర్, ఫుల్లీ ఫర్నిష్డ్ ఆర్ అన్ఫర్నిష్డ్ హౌస్ ఫర్ రెంట్ అని అడుగుతున్నారు కదా. అంటే ఫుల్లీ ఫర్నిష్డ్ బెస్టా లేదా అన్ఫర్నిష్డ్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు కదండి. సో నేనైతే ఏం చెప్తానంటే ఫుల్లీ ఫర్నిష్డ్ తీసుకోవడమే బెస్ట్ అని చెప్తానండి. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనము ఇంట్లో ఇప్పుడు ఏది లేకపోయినా మనకు కుదరదు కదండి, అన్ఫర్నిష్డ్ అనుకోండి. సో ఒక్క బెడ్ ఇస్తారు, సో సోఫా ఇస్తే ఇస్తారు, లేదా కిచెన్లో కూడా కొన్ని ఐటమ్స్ ఉంటే కొన్ని ఉండవు, అంటే స్టవ్ కానివ్వండి, స్టవ్ మినిమం కాబట్టి అలా ఇస్తారు, మళ్ళీ ఫ్రిడ్జ్ ఇవ్వరు. సో అలా అనమాట. సో బెటర్ మనం ఫుల్లీ ఫర్నిష్డ్ తీసేసుకుంటే మనకి ఇంకా ఏమీ ఎక్స్ట్రా కొనుక్కోవాల్సిన అవసరం అనేది ఉండదు అనమాట. సో మనం ఫుల్లీ ఫర్నిష్డ్ అంటే ఇంకా మనకి హౌస్లో ఏమేమి కావాలో ఎవ్రీథింగ్ ఉంటుందండి, లైక్ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఇంకా డైనింగ్ టేబుల్, బెడ్స్, సోఫా, టీవీ, ఇంకా అలా అనమాట. సో బెటర్ టేకింగ్ ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అనమాట. సో దట్టు ఇంకా రెంట్ కూడా ఏం అంత వేరే ఏమి ఉండదండి, జస్ట్ ఒక 100-200 రింగర్స్ వేరే అవుతుంది అంతే. సో మనం ఫుల్లీ ఫర్నిష్డ్ తీసేసుకుంటేనే ఇక్కడ బెస్ట్ అనమాట. సో ఇంకొకటి వచ్చేసి ఫర్నిచర్ కాస్ట్ లైక్ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, సో కాస్ట్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు కదా. కాస్ట్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కాస్ట్ అయితే మన ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం తక్కువే అనమాట ఎలక్ట్రానిక్స్ అయితే. సో కానీ ఇక్కడ మనం కొనుక్కోవడం కన్నా కూడా యాజ్ ఐ సెడ్ బిఫోర్ మనం ముందు ఫుల్లీ ఫర్నిష్డ్ తీసేసుకుంటే బెస్ట్ అనమాట. సో ఎంత ఎన్ని ఇయర్స్ ఇక్కడ ఉంటామో తెలియదు, లెట్ ఇట్ బి 2-3 ఇయర్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అవి పర్చేస్ చేసేసి మళ్ళీ అవి సెకండ్స్కి ఎక్కువ, మనం ఇప్పుడు 10,000 రింగట్ పెట్టి ఏమైనా కొనుక్కున్నాం అనుకోండి, అది మనం అమ్మేటప్పుడు 5,000 రింగట్కు అలా సేల్ చేయాల్సి ఉంటుంది. సో అదంతా మనకి లాసే కాబట్టి బెటర్ టేక్ ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. సో నా ఒపీనియన్ అయితే అది. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ వాటి ప్రైజెస్ అయితే అండి నార్మల్గానే ఉంటాయండి ఇక్కడ ప్రైజెస్. సో కొంచెం ఇంకా తక్కువే అని చెప్పాలి మన ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ. సో నేను ఇప్పటికి వచ్చేసి టోటల్గా ఒక 4 టాపిక్స్ కవర్ చేసేసాను. సో నెక్స్ట్ ఇంకొక 4 టాపిక్స్ అనే అవి నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఇంకా ఇవాళ ఫ్రైడే కదా, సో ఇంట్లో నాన్ వెజ్ ఏం కుక్ చేయలేదు, కాకపోతే నిన్న చికెన్ ఫ్రైడ్ రైస్ చేసామన్నమాట. సో ఇప్పుడైతే ఆ రెసిపీ చూసి వచ్చేసాయండి. ఇప్పుడైతే చికెన్ ఫ్రైడ్ రైస్ రెసిపీ షేర్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక 6-7 పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని అలా నిలువుగా కట్ చేసామన్నమాట. ఆ తర్వాత ఏమో 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని వాటిని కూడా ఇలా సన్నగా కట్ చేశానండి పొడవుగా. ఆ తర్వాత ఇది వచ్చేసి కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీర అండి. ఆ రెండింటిని వచ్చేసి సన్న సన్న పీసెస్గా చాప్ చేసేసానమాట. ఇది వచ్చేసి క్యాప్సికమ్. సో మనం ఇంకా కావాలి అంటే బీన్స్ తీసుకోవచ్చు, క్యారెట్ తీసుకోవచ్చు.
ఆ తర్వాత ఏమో జింజర్ అండి, నెక్స్ట్ వచ్చేసి గార్లిక్, వాటిని వచ్చేసి సన్నగా చాప్ చేసి పెట్టేసామన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఇలా ఒక పాత్రలో వాటర్ పెట్టుకున్నాను అనమాట. ఇక తర్వాత ఏమో ఒక 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఇక వాటర్ చూసారు కదా బాగా మరుగుతున్నాయి, సో మరుగుతున్నప్పుడు ఇంకా బియ్యం వేసేసాను. సో ఈ రైస్ వచ్చేసి ఒక 1/2 అవర్ పాటు నానబెట్టిన బాస్మతి రైస్ అనమాట. ఆ తర్వాత ఇంకా బియ్యంని బాగా ఉడికించుకోవాలి, కానీ ఇంకా పలుగ్గానే తీసేయాలండి, సో మెత్తపడిపోకూడదు అనమాట రైస్. సో రైస్ బాగా ఉడికిపోయింది అని అనుకుంటున్నప్పుడు సో ఇలా ఒక చిల్లుని పాత్ర పెట్టుకొని, ఇంకా వాటర్ స్ట్రెయిన్ అయిపోతాయి కదా సో అందుకని చెప్పి, సో బియ్యం రైస్ అంతా తీసేసి ఉడికిపోయిన తర్వాత ఇలా సపరేట్ చేస్తున్నాను అనమాట వాటర్ నుండి. ఆ తర్వాత ఇంక ఇది మళ్ళీ కుక్ అయిపోకుండా దీని మీద ఒక 1 గ్లాస్ చల్లని వాటర్ పోసేయాలన్నమాట, నార్మల్ వాటర్. సో ఇక్కడితో మన రైస్ అయితే రెడీ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడైతే ఇలా ఒక హండి తీసుకున్నాను, అందులోకి ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనము ఇందులోకి ఇందాక సన్నగా చాప్ చేసి పెట్టాము కదా గార్లిక్ అలాగే జింజర్, ఆ 2 వేయాలన్నమాట. సో ఈ 2 వచ్చేసి మనం వీలైనంత సన్నగా చాప్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇంకా మనం లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. సో గార్లిక్ జింజర్ ఈ 2 వేసేసి ఆ 2 బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఆయిల్లో. సో చూసారు కదా దీనికి ఏంటంటే మనకి జస్ట్ ఒక 2-3 మినిట్స్ పడుతుంది అంతే. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఆనియన్ అలాగే ఇంకా పచ్చిమిర్చి ఈ మొత్తం స్లైసెస్ కూడా యాడ్ చేసేసి, ఇంకా మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసేసాను. సో ఇంక ఇవన్నీ వేసేసి ఇంకా బాగా దీన్ని లోలో పెట్టి ఫ్రై చేయాలండి. మనమైతే మూత పెట్టకూడదు అనమాట, లిడ్ అనేది పెట్టకూడదు. ఇప్పుడు అదంతా ఫ్రై అయ్యేలోపు మనం ఇలా చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకొని ఇంకా బాగా స్మాల్ స్మాల్ పీసెస్గా చికెన్ని చాప్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. సో ఇంకా బోన్లెస్ అనమాట, సో అందుకని నేను ఇంకా బ్రెస్ట్ పీస్ అని చెప్పాను. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇవి కొంచెం అలా ఫ్రై అయ్యాలి అనుకున్నప్పుడు మనం ఇందాక కొత్తిమీర అలాగే ఇంకా పుదీనా 2 చాప్ చేసి పెట్టాం కదా, సో ఆకులు కూడా అన్ని దీంట్లో వేసేసి ఇంకా బాగా ఫ్రై చేయడమే అనమాట. సో ఇంకా ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఇక ఆలోపు మనం చికెన్ అంతా కట్ చేసి పెట్టేసాం కదా, సో ఆ చికెన్ మొత్తం కూడా వేసేయాలి. సో ఇదేంటంటే మొత్తం మనం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలండి. హై ఫ్లేమ్ పెట్టేసాము లేదా మీడియం పెట్టేసాము అంటే మన చికెన్ అనేది బాయిల్ అవ్వదు. ఆ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో సాల్ట్ కూడా కొంచెం చూసేసుకోవాలి మనం, ఎందుకంటే రైస్ ఉడికేటప్పుడు కూడా మనం సాల్ట్ వేసాం కదా అందుకు. ఆ తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇంకా దీన్ని ఉడకనివ్వాలి. ఆ తర్వాత వచ్చేసి ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో ఇది ఎందుకు అనుకుంటున్నారా, ఇది వచ్చేసి ఎగ్స్ రెడీ చేసుకోవడానికి అనమాట. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4-5 ఎగ్స్ తీసుకొని వాటిని ఇంకా కొట్టి అలా వేసేసి జస్ట్ సాల్ట్ పెప్పర్ వేసేసి వాటిని ఫ్రై చేయడమేనండి. సో ఎగ్స్ కూడా వేస్తే బాగుంటుంది కదా ఫ్రైడ్ రైస్లో, సో అందుకని అని చెప్పనమాట. సో ఇప్పుడు చూసారు కదా నేను ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. ఇక వాటిని అంతా కొట్టి అందులోకి వేసేసి సాల్ట్ అలాగే పెప్పర్ యాడ్ చేస్తున్నానండి అంతే. వన్స్ చికెన్ అంతా బాగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు ఇంకా పెప్పర్ యాడ్ చేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా సాసెస్ అన్ని యాడ్ చేసేసేయడమేనండి. సో ఇది వచ్చేసి సోయ్ సాస్, సోయ్ సాస్ వచ్చి కొంచెం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అంతే. ఇంకా తర్వాత ఇది వచ్చేసి చిల్లీ సాస్ అనమాట, సో ఇది వచ్చేసి 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. సో ఆ 2 యాడ్ చేసేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసేసి ఇక మనం బాయిల్ చేసేసాం కదా రైస్ ఆల్రెడీ, సో మనం బాయిల్ చేసిన రైస్ మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయడమే. సో చూసారు కదా రైస్ అనేది పలుగ్గా ఉంటే బాగుంటుందండి ఫ్రైడ్ రైస్కి. సో మరి మనం కుక్కర్ అలా పెట్టేసామంటే బాగా మెత్తగా పడిపోతుంది కదా, సో అలా అందుకు అలా అవ్వకూడదు అని చెప్పి మేము అలా
నార్మల్గా బాయిల్ చేసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా, ఇంకా మొత్తం ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఇంకా ఏదైతే ఎగ్ కూడా పక్కన రెడీ చేసి పెట్టేశానో, సో ఎగ్ కూడా వేసేసాను. సో ఇక్కడ మేము సాల్ట్ అది అంతా సరిపోయిందా లేదా అని చెక్ చేస్తున్నాం. సో చూసారు కదా, ఎగ్ కూడా వేసేసాను. ఇక ఫైనల్గా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా జస్ట్ మనం కావాలి అని అనుకుంటే పైన లా కొత్తిమీర స్ప్రింకిల్ చేసేసుకోవచ్చండి. సో ఇక్కడ లాస్ట్లో ఇంకా కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. సో చాలా బాగా కుదిరింది అన్నమాట చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే. రెసిపీ కూడా చాలా సింపుల్ అండి, మీకు కనుక నచ్చితే ఒకసారి ట్రై చేయండి. సరేను, ఇవాళ బ్లాగ్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకొక మంచి బ్లాగ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మీకు కనుక బ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బై, టేక్ కేర్.